ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు అందున పురాణాల ప్రస్తావన ఉన్న సినిమాలు అనూహ్య రీతిలో విజయం సాధిస్తున్నాయి. అలానే డిటెక్టివ్ థ్రిల్లర్స్కు మంచి ఆదరణ ఉంటుంది. గతంలో వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దీనికి మంచి ఉదాహరణ. ఈ మధ్యకాలంలో తెలుగులో మంచి డిటెక్టివ్ థ్రిల్లర్ సినిమా రాలేదు. ఈ క్రమంలో శివ కందుకూరి నటించిన భూతద్దం భాస్కర్ నారాయణ ఈ తరహా కథతోనే తెరకెక్కి ప్రేక్షకుల ఆసక్తి తన వైపు తిప్పుకుంది. డిటెక్టివ్ కథను పురాణాలతో ముడిపెట్టి మరింత ఆసక్తి పెంచారు మేకర్స్. నేడు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఎవరో సైకో కిల్లర్ మహిళల్ని హత్య చేసి వారి తలలను తీసేసి ఆ స్థానంలో దిష్టిబొమ్మలు పెడుతుంటాడు. ఈ కేసుని దిష్టిబొమ్మ హత్యలు అని పిలుస్తారు పోలీసులు. రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న ఈ హత్యల వెనుక ఉన్న వ్యక్తిని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారుతుంది. ఈ క్రమంలోనే డిటెక్టివ్ భాస్కర్ నారాయణ రంగంలోకి దిగుతాడు. అతడు ఎంత ప్రయత్నం చేసినా హత్యలకు సంబంధించి ఒక్క క్లూ కూడా సంపాదించలేకపోతాడు. ఈ క్రమంలోనే ఇవి హత్యలు కాదు బలులు అని తెలుసుకొని పురాణాల్లో వీటి ప్రస్తావన ఉందనే అంచనాకు వస్తాడు. ఆ తర్వాత ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఈ కేసుతో పురాణాలకున్న లింక్ ఏంటి, తలలు నరికి ఆ స్థానంలో దిష్టిబొమ్మలు పెట్టడం ఏంటి, ఈ కేసులో ఎలాంటి నిజాలు వెలుగు చూశాయి అనేది తెలియాలంటే భూతద్దం భాస్కర్ నారాయణ చూడాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, డిటెక్టివ్ థ్రిల్లర్స్కి ఎప్పటికీ మంచి ఆదరణ ఉంటుంది. మంచి కంటెంట్, ఆసక్తికరమైన గ్రిప్పింగ్తో కథను ముందుకు నడిపిస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా అలాంటి సినిమాలను ఆదరిస్తారు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాయే అందుకు మంచి ఉదాహరణ. తాజాగా విడుదలైన భూతద్దం భాస్కర్ నారాయణ కూడా ఇదే కాన్సెప్ట్తో వచ్చింది. ఒక క్రైమ్ థ్రిల్లర్ని పురాణాలతో లింక్ పెట్టడం, దానిని దిష్టిబొమ్మ హత్యలకు లింక్ చేయడం ఈ సినిమాలోని ప్రత్యేకత. దర్శకుడు భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాను చాలా కొత్తగా తీశాడు. ఒక డిటెక్టివ్ కథని పురాణాలతో ముడిపెట్టిన విధానం ప్రేక్షకులను థ్రిల్కు గురి చేస్తోంది. సినిమాలో ఇన్వెస్టిగేషన్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. హీరో బాల్యంతో సినిమా మొదలవుతుంది. ఫస్ట్ ఆఫ్ అంతా కామెడీ, లవ్, ఎమోషన్స్తో సాగుతుంది. ఎప్పుడైతే సీరియల్ కిల్లర్ తెరపైకి వస్తాడో అప్పటి నుంచి కథ పరుగులు పెడుతుంది. సీరియల్ కిల్లర్ ఎవరనే సస్పెన్స్ని దర్శకుడు చివరి వరకు కొనసాగిస్తాడు. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. దిష్టిబొమ్మ గురించి తెలియని విషయాలు ఈ సినిమాలో చూపించారు. దర్శకుడు రాసుకున్న పురాణాల కోణం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది, బాగా వర్కౌట్ అయింది కూడా. అయితే ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ రొటీన్గా ఉండడం, ద్వితీయార్థంలో కొన్ని చోట్ల సాగతీతగా అనిపించడం కాస్త మైనస్. ఇన్వెస్టిగేషన్ కూడా కొన్ని చోట్ల సినిమాటిక్గా అనిపిస్తుంది. క్లైమాక్స్ వరకు సస్పెన్స్ను మెయింటైన్ చేసి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. థ్రిల్లర్ సినిమాలని ఇష్టపడే వారికి భూతద్దం భాస్కర్ నారాయణ బాగా నచ్చుతుంది. నటీనటుల పనితీరు విషయానికి వస్తే, భాస్కర్ నారాయణ పాత్రకు శివ కందుకూరి న్యాయం చేశాడు. తెరపై కొత్తగా కనిపించాడు. డిటెక్టివ్ అంటే బ్లాక్ అండ్ బ్లాక్లో చూపిస్తుంటారు, కానీ ఈ సినిమాలో మాత్రం శివ పాత్రకు లోకల్ టచ్ ఇచ్చి పక్కింటి కుర్రాడు అనే భావన తీసుకొచ్చారు. శివ కూడా తన పాత్రలో ఒదిగిపోయి చాలా సహజంగా నటించాడు. రిపోర్టర్ లక్ష్మిగా రాశి సింగ్ పర్వాలేదనిపిస్తుంది. ఇక మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు. సాంకేతిక పరంగానూ సినిమా పర్వాలేదనిపించింది. ఇక టెక్నికల్ టీం విభాగానికి వస్తే, శ్రీచరణ్ పాకాల అందించిన మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసిందని చెప్పవచ్చు. ఇలాంటి సినిమాలకు బీజియం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ విషయంలో శ్రీచరణ్ సక్సెస్ అయ్యాడు. తన సంగీతంలో కూడా ఒక రూరల్ టచ్ కనిపించింది. కెమెరా పనితనం చాలా బాగుంది. నిర్మాతలు చేసిన ఖర్చు తెరపై కనిపిస్తోంది. విఎఫ్ఎక్స్ అవుట్పుట్ బాగానే వచ్చింది. ఇక ఈ సినిమా బలాల విషయానికి వస్తే, సినిమాలో కొత్తదనం, శివ నటన, మ్యూజిక్. ఇక ఈ సినిమాల బలహీనతల విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్లో రొటీన్ సీన్స్, అక్కడక్కడ సాగతీతగా ఉండే సీన్లు కాస్త ఇబ్బంది పెడతాయి. ఇక ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5. ఇక ఈ రివ్యూలో చివరి మాటగా, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు భూతద్దం భాస్కర్ నారాయణ బాగా కనెక్ట్ అవుతుంది.